జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇవాల ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పవన్ సీఎం కావాలంటూ ఆలయాల్లో పూజలు, రోగులకు పండ్లు పంపిణీ చేసి పేదలకు అన్నదానం చేయనున్నారు. మరోవైపు పవర్ గ్లాన్స్ పేరుతో హరిహర వీరమల్లు మూవీ టీజర్ ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రచార చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా జానర్ లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం 5:45 పవర్ గ్లాన్స్ విడుదల కానుంది. పవన్ బర్త్డే స్పెషల్ గా కర్నూలులో రిలీజ్ అయిన జల్సా సినిమా థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. శ్రీరామ థియేటర్ పై రాళ్లదాడి చేశారు. సౌండ్ సరిగా రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. గట్టిగా అడిగితే అసలు సినిమాను ప్రదర్శించనని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో దాడికి దిగారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థియేటర్ పై రాళ్లు రువ్వి అద్దాలు గేట్లు ధ్వంసం చేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ బర్త్డేని పురస్కరించుకొని నడి రోడ్డుపై కేక్ కట్ చేసి హడావిడి చేస్తూ హంగామా సృష్టించారు. దీంతో తాటిపాక సెంటర్లో గంటసేపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అటు వెళ్తోన్న డీఎస్పీ మాధవరెడ్డి లాఠీకి పని చెప్పడంతో కాసేపు అలజడి నెలకొంది.